वेलकम टू हैप्पी लर्निंग रामेश्वर सिंग वर्सेस बिहार केस अंशा की संबंधी भू संस्करण प्राथमिक हकल कोसम 1944-45 जातीय कांग्रेस पार्टी नियमित कमिटी चेयरमैन तेज बहादुर सफू किंदी वाणिलो प्राथमिक हकल लक्षण ए निरपेक्षमैनवि कावु बी राजकीय समानत्वानि कोरुकुंटाई सी ఎమర్జెన్సీ కాలంలో పార్లమెంట్ రద్దు చేస్తుంది ఆప్షన్ 1 ఏ అండ్ బి అని కరెక్ట్ ఆన్సర్ రాజ్యాంగం అమలులో రాకముందు ఉన్న ఏ చట్టమైనా ప్రాథమిక హక్కులను అనుగుణంగా లేకపోతే అవి చెల్లవు అని తెలిపే ఆర్టికల్ ఏది 13(1) అండి వివిధ రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది విశాఖ కేసు పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల నివారణ बेनार्ड कोल्मान केसु न्यूज पेपर प्रिंट करेक्टे इंदिरा गांधी सुहानन केसु रिजर्वेशन लू ऑप्शन 4 इज द रॉन्ग आंसर अंडी सिक्कुल कृपाणं चिन्न कत्ति धरिंचवच्चु अनेदी ए प्राथमिक हक्कु परिधिलोकी वस्तुंदि ऑप्शन 1 मत विश्वासं अंडी 44 राज्यांग सवरण चट्टं 1978 द्वारा प्राथमिक हक्कुल जाबिता नुंडि तोलगिंचिनदि एदि आस्ति हक्कु आस्तिनि संपादिंचे हक्कु ऑप्शन 3 इज द करेक्ट आंसर प्राथमिक हक्कुल्लो चेर्चिन विद्या हक्कु देनिलो अंतर्भागं ऑप्शन 2 स्वेच्छा हक्कु प्राथमिक विद्या संस्थल्लो एस्सी एस्टी ओबीसीलकु कल्पिंचिन रिजर्वेशन्लु सुप्रीम कोर्टु ए केसुलो समर्थिंचिंदि अशोक कुमार ठाकूर केसुनि भारत राज्यांगंलोनि आर्टिकल 16(2) प्रकारं प्रभुत्व उद्योगंलो एन्नि रकाल विवक्षतलनु प्रदर्शिंचकूडदु ऑप्शन 4 7 रकालु चंपकं दोरै राजेंद्र वर्सेस मद्रास 1951 కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించడానికి నెహ్రూ ప్రభుత్వం తీసుకున్న చర్య ఏమిటి రాజ్యాంగ సవరణ చేపట్టిందని సైనిక విద్యా సంబంధమైన పురస్కారాలు అందజేయొచ్చని పేర్కొనే ఆర్టికల్ ఏది ఆప్షన్ 1 18(1) అని విద్యా హక్కు చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు ఆప్షన్ 2 2009 అండి అంతర్గత భద్రతా నిర్వహణ చట్టము మీసాను రద్దు చేసిన ప్రధాని ఎవరు మొరార్జీ దేశాయ్ భారతదేశంలో बाल कार्मिक व्यवस्था निरोधించడానికి 1979 కమిటీ ఏది భారతదేశంలో బాల కార్మికల వ్యవస్థను నిర్మూలించడానికి 1971 లో నియమించిన కమిటీ గురుపాద స్వామి కమిటీ అనే రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే సిద్ధాంతం మన దేశంలో ఏ విధంగా అవతరించింది సుప్రీం కోర్టు తీర్పు ద్వారా అనే రాజభరణాలను ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రద్దు చేశారు 26వ రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయస్థానాలపై జారీ చేసే రిట్లు ఏవి న్యాయస్థానాలపై జారీ చేసేటువంటి రిట్లు ప్రొహిబిషన్ రిట్లు సెషియర్సరీ రిట్లు వివిధ అంశాలు వాటిని స్వీకరించిన దేశాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది మార్షల్లా విధింపు ఇంగ్లాండ్లో స్వీకరించారు కరెక్టే చట్టం నిర్ధారించిన పద్ధతి జపాన్ కరెక్టే ప్రాథమిక హక్కులు జరుగుతూ జపాన్ జర్మనీ కరెక్ట్ ऑप्शन 2 इज द रॉन्ग आंसर रिट्स जारी विधान अमेरिका इज द रॉन्ग आंसर प्राथमिक हक्कुल परिरक्षणकु सुप्रीम कोर्ट ए आर्टिकल प्रकारं रिट्लु जारी चेसिंदि प्राथमिक हक्कुल परिरक्षणकु सुप्रीम कोर्ट ए आर्टिकल प्रकारं रिट्लुनु जारी चेसिंदि 32(2) अडि प्रजा प्रयोजनाल कोसं किंदि पेर्कोन्न वाटिलो देनि जातीयं चेसिनप्पुडु प्रभुत्वं तप्पनिसरिगा नष्टपरिहारं चेल्लिंचालि మైనారిటీ విద్యా సంస్థ ప్రభుత్వ సహాయం పొందుతున్న విద్యా సంస్థల మతబోధనను నిషేధించిన ఆర్టికల్ ఏది ఆర్టికల్ 28 ప్రపంచంలో హక్కులను తొలిపునాది మన్నా గంట చట్టాన్ని ఎప్పుడు చేశారు ప్రపంచంలో హక్కులకు తొలిపునాది మన్నా గంట చట్టాన్ని ఎప్పుడు చేశారు దిస్ ఇస్ సంథింగ్ రాంగ్ అని भारत देश में वेटी आधार मैनारटी गुर्ति मतपरम भाषापरम कर्भा हेबिस् कॉर्पस रिट जारी चयकू को धिकार ने आपशन 2 और प्रभुत्व उद्योग तन कर्तव्य निर्वहितपा की यायस्था जारी रिटे परवादेश रिटने आपशन 3 कन विद्या सांस्कृतिक विषय हक ప్రధాన లక్ష్యమేది మైనారిటీల విద్య సాంస్కృతిక పరిరక్షణ నాలుగు ఆప్షన్ 4 ఉగ్రవాద నియంత్రణ నిర్మూలన కోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వం రూపొందించిన చట్టం ఇది టీఏడిఏ అండి
ఏ సంస్థల ఏ సంఘటన తర్వాత యూపీఏ ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది? ముంబైలో కసబ్ మరణకాండ తర్వాత అజయ్ ఆసియా వర్సెస్ ఖరీద్ ముజీబ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కింది వనరులో రాజ్యం నిర్వచన పరిధిలోనికి రానిది ఏది? సొంత నిధులతో నడిచే టెస్టులని 4. 1951 నెహ్రూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి రాజ్యాంగ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వారెవరు? శంకరి ప్రసాద్ అండి. పౌరులకు సమాచార సూచన కలిగించిన ఆర్టికల్ ఏది? 19(1) సామాజిక అసమానతలు సూచించే అస్పృశ్యత అనే పదాన్ని ఉపయోగించకూడదని ఏ హైకోర్టు తీర్పు చెప్పింది? 33 కింది వారిలో ప్రాథమిక హక్కు ఏది? ఆప్షన్ 4 మత స్వేచ్ఛ హక్కు మాత్రమే. కింది వారిలో వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ప్రత్యేక రక్షణ ఏది? హెబియస్ కార్పస్. ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి కోర్టులు జారీ చేసేవి ఏంది? రిట్లు. మైనార్టీ విద్యా సంస్థలకు రక్షణ కల్పించడానికి కల్పించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 30. కేశవానంద భారతి వర్సెస్ కేరళ కేసులో ప్రధాన అంశం దేనికి సంబంధించినది? మౌలిక స్వరూపాలకి. కింది వారిలో సరైన జత ఏది? 3 సరైనవి. ఏబిసి ఆర్టికల్ 39(f) ఎస్ ఫర్ చిన్నారులకు పౌష్టికాహారం అందించడం. ఆర్టికల్ 24 బాల కార్మిక వ్యవస్థను నిషేధించడం. ఆర్టికల్ 45 బాలబడి విద్యను అందించడం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 13 దేని నిర్వచనాన్ని పేర్కొంటారు? శాసనం. ఆర్టికల్ 23లో పేర్కొన్న బేగర్ అంటే ఆప్షన్ 3 డబ్బులు ఇవ్వకుండా బలవంతక పని చేయించుకోవడం. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగానికి అంతరాత్మ లాంటివి అని వ్యాఖ్యానించింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ అని. ప్రాథమిక హక్కులను ప్రభుత్వం అమలు చేయాలి, పౌరుడు అనుభవించాలి అనే వ్యాఖ్యను ఎలాంటి మినహాయింపును న్యాయస్థానాలు అంగీకరించవు అని తెలిపే సిద్ధాంతం ఇది. డాక్టర్ ఆఫ్ వేవర్స్ అని. ఇప్పటి వరకు భారతంలో అవార్డు పొందిన మహిళల సంఖ్య ఎంత? 5. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కూడా రద్దు కాని ప్రాథమిక హక్కులు ఏవి? నేరం శిక్ష నుంచి రక్షించే రక్షణ, జీవించే హక్కు అని. బలవంతం బతమార్పును నిషేధించే హక్కు ఆర్టికల్ ఏది? 25. ప్రాథమిక హక్కుల కంటే ఆదేశ స్థలాలకు ప్రాధాన్యత ఇచ్చిన రాజ్యాంగ సవరణ ఏది? 44. ప్లీజ్ చెక్ దిస్ ఆన్సర్ అండ్ గివ్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్. భారత రాజ్యాంగంలోని 6 రకాల స్వేచ్ఛల గురించి ఇందులో పేర్కొన్నారు. ఆర్టికల్ 19(1) అని. కేశవానంద భారతి 1973 తీర్పు వెలువరించిన సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఎస్ఎం సిక్రి అని. సమన్వయ పాలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారెవరు? ఏవి డైసీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.